యా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కాలర్షిప్ ఆర్ ఎడ్యుకేషన్ లోన్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎంటర్ చేయండి విద్యాలక్ష్మి, ఓకే. అండ్ ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, vidyalakshmi.com ఓకే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇక్కడ వచ్చేసి ఒక ఫేక్ వెబ్సైట్ కూడా ఉంది, పైన కనిపిస్తుంది కదా, vidyalakshmi.com. అండ్ ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ vidyalakshmi.co.in. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది vidyalakshmi.com, అది ఫేక్. ఓకే, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, టు సెర్చ్ అండ్ అప్లై ఫర్ స్కాలర్షిప్స్. ఇండియాలో ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయో, సో వాటికన్నిటికీ మనం ఎలిజిబుల్ అయితే కొంచెం అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వీడియోలో వచ్చేసి నేను ఎడ్యుకేషన్ లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇవాళ ఎడ్యుకేషన్ లోన్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసినా కదా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ మనం అప్లై చేసుకోవాలంటే. సో క్లిక్ హియర్ టు అప్లై నౌ, ఓపెన్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏ విధంగా ఫిల్ చేయాలి అది అని చెప్పేసి. సో మనం ఇక్కడ ఫిల్ చేసే అప్పుడు మన ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అది మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నంబర్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. దీంట్లో మీరు above 7 lakhs, ఓకే, above 7 lakhs కూడా మీరు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అది ఇండియాలోనే కాదు, ఈవెన్ అబ్రాడ్లో కూడా మీరు దీని ద్వారా స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఏది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా ఎంటర్ చేసేయండి. దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలండి, బ్యాంక్ వాళ్ళే మీకే కాల్ చేసి మీకు లోన్ ఎంత కావాలి సో అవన్నీ మన డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుంటారు. క్యాప్చా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మన అగ్రిమెంట్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది, ఓపెన్ చేయండి. చూడండి, వెబ్సైట్ క్లిక్ యాప్ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు కాబట్టి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకోబోయే ముందు మీరు ఒకసారి ఇది క్లియర్గా చదవండి, చదివి మాత్రం అప్లై చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, క్లోజ్ చేసేయండి. అండ్ ఐ అగ్రీ టిక్ చేసి సబ్మిట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసిన కదా, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ విద్యాలక్ష్మి. మన మెయిల్కి యాక్టివేషన్ లింక్ వెళ్తుంది, అది 24 అవర్స్లో ఎక్స్పైర్ అవుతుంది. సో మనం ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆన్ విద్యాలక్ష్మి. ఓకే, క్లిక్ హియర్. అండ్ ఇందాక ఇచ్చాం కదా ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చామో అది ఎంటర్ చేయండి. అదేవిధంగా పాస్వర్డ్ అండ్ క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జెడ్ లాగిన్. ఒకవేళ మీకు లింక్ రాకపోయి ఉంటే మీకు కింద ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసేయచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్. అప్లోడ్ గైడ్లైన్స్, మీ గైడ్లైన్స్ ఒకసారి చదవండి. అప్లికేషన్ స్టేటస్. సో తర్వాత మీకు చూసారు కదా, యూ హ్యావ్ బీన్ యట్ సబ్మిటెడ్ లోన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ క్లిక్ చేయాలి లోన్ స్కీమ్స్, అంటే మనకి ఏవేవి ఎలిజిబుల్, సో అవన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సెర్చ్ బై, అంటే మనకి లోన్ ఎక్కడ కావాలి, ఇండియాలో కావాలా, అబ్రాడ్లో కావాలా, లేకపోతే రెండుట్లో కావాలా. సో నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను, ఇండియా. అండ్ కోర్స్ ఏది, పీజీ ప్రొఫెషనల్ కోర్స్, వొకేషనల్ కోర్స్. ఓకే, నేను పీజీ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా సెలెక్ట్ లోన్ అమౌంట్, లోన్ అమౌంట్ ఎంత కావాలి మీకు, బిలో 4 lakhsా, బిట్వీన్ 4 to 7.5 lakhsా, లేకపోతే
7.5 lakhs. నేను బిట్వీన్ సెలెక్ట్ చేస్తాను, సారీ బిలో. ఓకే సెర్చ్. సెర్చ్ చేయండి. చూస్తున్నారా ఇప్పుడు మనకి ఎన్ని బ్యాంక్స్ ద్వారా మనం ఈ ఎడ్యుకేషన్ లోన్ని అప్లై చేసుకోవచ్చు అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో నేను యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. సో ఫిల్ ది అప్లికేషన్ ఫామ్, టైప్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని ద్వారా మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే అండ్ స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ తప్పకుండా ఎంటర్ చేయాల్సిన ఉంది ఇక్కడ. ఓకే అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కేవలం మీకు ఒక వేని మాత్రమే చూశాను, అంటే ఏ విధంగా మీరు స్కాలర్షిప్కి కానీ ఏ విధంగా ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేయాలని చెప్పేసి. సో మీరు ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఫ్రీగా బ్యాంక్కి తిరగకుండా సో డైరెక్ట్గా మీరే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఓకే సో ఇవన్నీ నేను ఇప్పుడు మీరు ఫిల్అప్ చేయలేను. సో నాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ అవసరం లేదు కాబట్టి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఎలిజిబుల్ అనిపిస్తే మీకు బ్యాంక్ వాళ్ళే కాంటాక్ట్ చేస్తారండి. కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు. ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.